హే గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఐఎమ్ యువర్ బాయ్ నవీన్, గోల్డెన్ బాయ్, ఫ్రెష్ ఫ్రెష్, సూపర్ ఫ్రెష్. ఇప్పుడే స్నానం చేసిన, చకాచక్ పొద్దుగాల నుండి వేయలేదు ఇప్పుడు చేసిన. సో కిందికి పోతున్నాం, ఇప్పుడు ఏం తినాలని చెప్పి బయట తిని వద్దేసి నా తిండి గురించి వద్దేసి ఏమంటే నా తిండి గురించి వద్దేసి గొంతు నొప్పి ఇంకా అది టాబ్లెట్స్ కూడా జర తక్కువైంది, మళ్ళీ అతను నొప్పి అవుతుంది, అది రేపు పోవాలి ఇక మళ్ళీ హాస్పిటల్కి పోయి చూసుకొని ఇంకా అతను అడగాలి. సో ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ముచ్చట చూపిస్తా. నిన్న మా వాళ్ళు 4 గంటలు క్రికెట్ ఆడి ఏం మేము కథలు చేసిరు, ఇప్పుడు చూపిస్తాం మీకు. చూడరు ఆ దగ్గర పోయినా కానీ మాడతా ఇనూరి ఇనూరి ఆవు ఇది 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 బంద్ చేసుకోరాను. ల్యాప్టాప్ ముంగల కూర్చుని బంద్ చేసుకోను. ఫిట్నెస్ ఫిట్నెస్ లేకుండా పోతుంది దీనికి. బాగుంది కదా, ఎంత అనుకుంటున్నావు? సారీ అదే బ్రాండ్, ప్రీమియం టీషర్ట్ రా, రేట్ కూడా ఎక్కువ మరి 2,600 ఉంది ఒకటి. బాగుందా, చెప్పు రివ్యూ, మంచి ఉందా కదా, మాకు క్వాలిటీ బాగుంది. 2,600 నిజంగా బాగుంది బాగుంది, కానీ ఎక్స్పోజ్ చేయాలి నేను ఎక్స్పోజ్. మీ మీ ఇంటి జాబ్లో పరిస్థితి ఇట్లే ఉందిరా మొత్తం అందరిది. ఆ రోహిత్ అయితే కోమా, ఆడు పట్టలేదు అంది, నాట్ కవరేజ్ పోయింది, ఏమంటారు కవరేజ్ ఏరియా వెళ్ళాడు మొత్తం పదకేడు. వీళ్ళు నిన్న 4 గంటలు ఆడినమాట క్రికెట్, 4 గంటలు క్రికెట్ ఆడితే దినం మొత్తం రెసిస్కురు. ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ నుండి ఏమన్నా ఏజాం రా ఇక్కడ పోదాం రా అంటే మెసేజ్ పెట్టినాడు వాడు, కాలు విప్తుంది కాలు విప్తుంది. నాకు తెలుసు మీరు మీరు పన్నరా మీరు పన్నరా లైట్ తీసుకోరా, చెప్పరా చెప్పరా ఏ పనుల బిజీ ఉన్నా చెప్పరా చెప్పు. నాలుగు గంటలు ఆడిన గేమ్కి దినమంతా తీసుకొని మళ్ళా మళ్ళీ మీరికి వెళ్ళి ఇప్పుడు ఈవినింగ్ కూడా ఆడు చిన్నరవుతాడు, అరే ఏమైందిరా ఏముందిరా ఎక్కడికైనా పోదాంరా అంటే కాళ్ళు బిక్తున్నాయి ఇట్లానే కూర్చున్నాం ఏడికి లేదంట. ఇట్లా ఉంది అది ఫిట్నెస్, ఈ ఐటీ ఐటీ జాబ్ అంతా ఇట్లానే సేమ్, ఇదే ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చోవాలి. సరే ఇవన్నీ ఉత్తమ ఆడాలి, ఉత్తమ ఆడాలి, ఉత్తమ ఆడాలి. అరే ఇగో మీరు 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 క్రికెట్ ఆడి క్రికెట్ ఆడి మజిల్ ఫటిక్ అయ్యి అది ఏమంటారు నొప్పులు అయితేనే మీకు, నేను రోజు జిమ్కి పోయి మజిల్ ఫటిక్ కానీకనే వర్కౌట్ చేస్తాం అర్థమైనా. మేము అంటే నైట్ 20 అవర్స్ మ్యాచ్ ఆడి నెక్స్ట్ డే మార్నింగ్ 20 అవర్స్ మ్యాచ్ ఆడిన రోజులు ఉన్నాయి. రోజుల గురించి చెప్పకరా, మేము ముసలం ఇప్పుడు ఎప్పుడు చెప్పాలి తెలుసా అవన్నీ, నీ పిల్లల నీ పిల్లలకి చెప్పాలి ఏమని, నీ పిల్లలకి చెప్పాలి ఏమని, ఏం చేస్తున్నారు రా నేను మీ మీ ఏజ్ ఉన్నప్పుడు ఎట్లా ఆడుతుంటే తెలుసా, పోరే ఆడుకోపోరని మీ పిల్లలకి చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావు ఇంతనోరు, అరే ఇటు రోజుల గురించి మాట్లాడుతుంటారా రోహిత్, అరే ఇటు ఏమంటు తెలుసా, అదో రోజుల గురించి మాట్లాడుతుంటారు, ఎప్పుడు ఎప్పుడుదో ఎప్పుడుదో గురించి మాట్లాడుతున్నారు. అరే ఇప్పుడు ఇప్పుడు ఏమైనా ముసలగా ఇప్పుడు ఏమైనా 27 సంవత్సరాలు కాదు, అరే 27 26 కాదు, నాకే 24 వచ్చలేరా, నువ్వు ఆధార్ కార్డు మీద చెప్పకు ఇప్పుడు ఇలా బాధైందిరా అంటే నేను ఆడలేను ఆట, చెప్పు 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 సరే చెప్పరా చెప్పరా. లాస్ట్ వరకు అన్నారా, లాస్ట్ వరకు అన్నారా, నేను అమ్మో ఇంగ్లీష్ మాట్లాడలేదు మనం ఎక్కువ స్టార్ట్ చేసిన మెయిన్ మ్యాచ్ ట్రాంగిల్ ఆడడం స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మీ ఇద్దరు కాదు ఎవరైనా చెప్పి ఆడేదాన్ని చెప్పి పోదాన్ని చెప్పి
అరే నేను జల్దౌట్ అయితే నేనేం చేస్తారా, నేను జల్దౌట్ అయితే నేనేం చేస్తాను, మీకంటే ఎక్కువ నేనే చేసిన. అర్షుడు అర్షుడు ఇప్పుడు దుగ్గుడు మీకంటే ఎక్కువ నేనే చేస్తాను, మీకంటే ఎక్కువ నేనే చేస్తాను. సరే ఒక్క నిమిషం, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు, ఏం చేద్దాం చెప్పు, ఏం చేద్దాం చెప్పు, మొత్తం మనం మొత్తం సెన్సర్ హోస్ మ్యాచ్ నైన్టీ ఫైవ్ టార్గెట్ అందరం ఒడుకుతారు కదా, ఒడుకుతూ చార్జ్ చేస్తూ చేస్తూ చేస్తున్నారు. సిగ్గుండాలి ఇద్దరు అలా సిగ్గుండాలి సిగ్గు. అరే ఒక్క అన్న పోతాలిరా కౌశిక్, ఇప్పుడు ఎవరు చెప్పిరా ఈ ముచ్చట, ఎవరు నువ్వు చెప్పుడు కాదు, ఎవరు ఎవరు చెప్పి అవలేనా. రీల్ పోస్ట్ చేసినప్పుడు రీల్ పోస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, రీల్ పోస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, రీల్ పోస్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, సాటి సపోర్ట్ లేదు మరి నువ్వు అవుతున్నావు ఏం అంత ఎంజాయ్ చేస్తున్నా నీకు అని చెప్పన్న. అరే చూద్దాం మాటలు మాట, నేను ఇప్పుడైనా రెడీ ఉన్నా, ఏం చేద్దాం చెప్పు, ఏం చేద్దాం చెప్పు, ఇప్పుడైనా రెడీ ఉన్నా, నేను ఇప్పుడైనా రెడీ ఉన్నా, ఏం చేద్దాం చెప్పు. నువ్వు ట్రెక్కింగ్ ఎక్కినావా, నువ్వు ట్రెక్కింగ్ ఎక్కినావా, నువ్వేం చేసినవరా, నువ్వు సెంచరీ కొట్టినవరా, సెంచరీ కొట్టినవరా, నువ్వు సెంచరీ కొట్టినవరా, సెంచరీ కొట్టినవరా, నువ్వు సెంచరీ కొట్టినవరా, సెంచరీ కొట్టినవరా, సెంచరీ కొట్టినవరా, సిక్స్ ఫోర్ లో ఈయన పెద్ద పెద్ద గ్రౌండ్ ఆడి గోసిన దాకా కొట్టాక ఇట్లా పోతుంది, అది ఇట్లా పక్కనే పోతుంది, అది ఇట్లా పక్కనే పోతుంది, అది మాకు ఆట రాదురా బయ్య, ఆట వస్తే నెట్లు నెట్లు వలగొడుతుంది, నెట్లు వలగొడుతుంది, నెట్లు వలగొడుతుంది. నీకు ఏ గేమ్ వస్తుంది చెప్పు, అదే గేమ్ ఆడదా ఈ కబడ్డీ టెక్నిక్లు ఉంటాయి, కబడ్డీ ఆడుతావా, ఎందుకు ఇట్లా బిందెల ఆడి మొత్తం బయట ఆడిన తర్వాత మాట్లాడు, ఆడిన తర్వాత గ్యాంగ్ వర్కర్ ఆడరా, మిచ్చుకు కూడా అరే కొట్లాడమంటున్నాడు, గ్యాంగ్ వర్కర్ ఆడు, కబడ్డీ ఆడమరా, ఏడు మందిని తీసుకొస్తాను, నువ్వు ఏడు మందిని తీసుకొచ్చు, ఇబ్బంది కాదు, కరెక్ట్ మాట్లాడు. ఎందుకంటే కబడ్డీ అంటే తెలుసు ఈ పాకిస్తాన్ లో వచ్చి ఛాతి మీద కొట్టుకుంటాం, కొడితే తీసే ఆటల గేమ్, ఆటల లెక్కనే ఆడ, ఫిజికల్ ఉండదు గేమ్, కబడ్డీ అంటేనే ఫిజికల్ గేమ్, అది ఫిజికల్ ఉండదు, అట్లా అట్లే ఉండదు, అట్లే ఇప్పుడు కాలు అట్టుకున్నాం అనుకో అంతే, సరెండర్ అయిపోయి ఇట్లా గుద్దుడు అట్టు చేయాలి. ఓకే సరే ఓకే, నువ్వు నువ్వే రూల్స్ పెట్టు, నీ రూల్స్ ఫాలో అవుతా, నువ్వే రూల్స్ పెట్టు, నువ్వే రూల్స్ పెట్టు, ఫాలో అవుతా. అరే నెక్స్ట్ టైం పోయినప్పుడు గ్రౌండ్ లో కబడ్డీ ఆడదామా, చలో కబడ్డీ ఆడదాం, నువ్వేంది రైడరా, రైడరా డిఫెండరా, అన్ని చేస్తాను, నువ్వు బయట చెప్పాలా కబడ్డీ ఆడుతున్నా, చలో కబడ్డీ ఆడదాం, మారంపిటి మారంపిటి అని రెండు సార్లు వాయిదా పడ్డది మారంపిటి, ఒక్క చెప్పాలి నువ్వు మారంపిటి ఆడు ఒక్కటి సింపుల్ అయ్యేలా, నువ్వు బాల్ వేస్తున్నావు బ్యాట్స్మెన్స్ కి అట్లు నువ్వు నన్ను కొడుతున్నా మారేపిట్లా, నేను వేసిన బాల్ నీకు దాటితే ఎన్ని రద్దలు పడతాయి తెలుసా, అయితే నేనేమంటున్నారా, వద్దు నువ్వు నాతో మారేపిట్టారే కాబిల్లలు బాలేరు అంటే, అరే టెక్నిక్ ఉంటుంది మీ బాల్ వేసేది మరి బాల్ నాకు టెక్నిక్ రాకపోతే వీళ్ళు టెక్నిక్ గురించి పాడతారా ఆట గురించి, అరే నువ్వు చెప్పింది ఏంటరా, నేను చెప్తున్నారా నా క్రికెట్ రాదురా, ఇది మల్ల మల్ల అదే మళ్ళీ ఆడుతుంది నా క్రికెట్ రాదు, మారేపిట్ వచ్చా నాకు వస్తుంది, ఎట్లా మారేపిట్ గిట్లేస్తాడు అవునా, ఎందుకంటే చక్కదారులకు వేస్తున్నావు, చక్కదారులకు ఎందుకు చేస్తున్నావు, మారంపిటి గిట్లేస్తా బాలడం అవరా, గిట్లేస్తా బాలడం మారంపిటి, నువ్వు చెక్క అరే ఆర్గ్యుమెంట్ చేస్తే ఒక హిసాబ్తో ఆర్గ్యుమెంట్ చేయి, ఎట్లా పడతా కుక్క లెక్క మొత్తుకో చెప్పు, ఆర్గ్యుమెంట్ చేసి హిసాబ్తో ఆర్గ్యుమెంట్ చేయి, అరే ఉండ బాల్ గిట్లేస్తా గిట్లేస్తా బాలడం, మరి ఏం మారుతున్నాడు నన్ను తిక్క తిక్క మారుతా, చెక్ తీరా చూపిస్తా డిస్ట్రిక్ట్ కావాలి కదరా నీకు, డిస్ట్రిబ్యూటర్ రూమ్కి ఇగో ఇది కూడా డిస్ట్రిబ్యూటర్ రూమ్కి, ఏమైతుంది అది చెప్పరా ఏమైతుంది, ఎక్కుతుంటే నొప్పి అవుతున్నాడా, దిగుతుంటే నొప్పి అవుతున్నాడా, అట్లా కాదు మేము ఎవరి బుక్ ఎవరి వీక్ పోతున్నాంరా, ఉండదు అట్లా కాదు అలవాటు అయిపోతున్నారా, ఫస్ట్ ఆడకాలకు ఆడిన తర్వాత చాలా డేస్ తర్వాత ఆడు వేరే ఆట అయితే ఏదో
ఇలా మా దిలీప్ చేసి చాయ్ది ఏమరా దిలీప్ నువ్వు చాయ్ పాలు చెప్పేసి పాలు అరడు రెండు బిస్కెట్లు ఎక్కువ చెప్పరా చాయ్ చెట్టుకున్న తాకరా బాయ్ నన్ను హైలైట్ చేస్తావరా వద్దా అది క్రెడిట్స్ వద్దా వద్దా క్రెడిట్స్ వద్దా వద్దా వద్దారా హెల్మెట్ చేసుకునేంత లేదు నాకు పొడ్డగా వచ్చింది నీది తన్ను మళ్ళా కాఫీ ఓరే వాడు కాఫీ చెప్తాడు కదరా రెగ్యులర్ గా ఎప్పుడా కాఫీ చెప్తావు కదా రెగ్యులర్ అట్లేదు అరే అరే వాళ్ళ మీద పడ్డారు అయితే కొడతారు వాళ్ళు ఎన్ని కొడతారు వాళ్ళ మీద పడ్డారు సరే కానీ కొట్రా బడేక్ బడేక్ అల్బడేక్ అల్బడేక్ అల్బడేక్.